నమస్తే టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉచిత బస్సు సౌకర్యంపై విధి విధానాలను రూపొందించే పనులు పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే సాధారణంగా అయితే మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే పలు రాష్ట్రాల్లో అమలవుతుంది కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు ఈ పథకంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అనే యోచనలో ప్రభుత్వం ఉంది గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే తెలంగాణలో మాదిరే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అధికారంలో వస్తే మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమల్లో తీసుకువస్తామంటూ హామీ ఇచ్చారు ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది దీంతో ఇప్పటికే కర్ణాటకలో చార్జీలను పెంచింది అక్కడ సర్కార్ తెలంగాణలో కూడా త్వరలో చార్జీలను పెంచే యోచనలో రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది ఆ విషయం పక్కన పెడితే కూటమి ప్రభుత్వం మహిళలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఫ్రీ బస్సు పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది అంతేకాదు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సు పాసులు వంటివి పురుషులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది గుండె జబ్బులు కిడ్నీ పక్షపాతం లివర్ తలసేమియా లెప్రసీ సివియర్ హిమోఫీలియా వంటి సమస్యలున్న వారికి కూడా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు త్వరలో దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి